తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తూ ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని ఎంపీపీ గవదగట్ల వెంకటలక్ష్మమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలోని వేంపాడు సచివాలయ పరిధిలోని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్ తాతపూడి విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వైద్యులు మండల ప్రజలకి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి, ఎంపీపీ గవదగట్ల వెంకటలక్ష్మమ్మలు మాట్లాడారు. వేంపాడు సచివాలయ పరిధిలోని వెంకమాంబాపురం, వేంపాడు, భోగ్యంవారిపల్లికి చెందిన రోగులకు సంబంధించి 13 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి రూపాయికే వైద్యం అందిస్తే కొడుకు అందుకు భిన్నంగా ప్రజల వద్దకే ఉచితంగా డాక్టర్లను పంపించి వైద్యం అందించడమే కాకుండా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవదగట్ల మల్లికార్జున, తాతపూడి అబుసలం, అంగన్వాడీ సూపర్వైజర్ కళావతి, వైద్యాధికారిణి ఆయుష, వైద్య సచివాలయ, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా వాళ్ళ పరిధిలోనే ఆరోగ్య సమస్యలను కనుక్కొని వారికి తగిన చికిత్సను అక్కడికక్కడికే అందించడం. దీనికోసంగా జిల్లా పరిధిలో ఉన్నటువంటి డాక్టర్ని మన గ్రామానికే స్పెషలిస్టును రప్పించడం జరిగింది. ఇప్పుడు మనకి దాదాపుగా 5 మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చినారు. వివిధ రకాలైనటువంటి విభాగాల నుంచి స్పెషలిస్టులు వచ్చినారు. లేడీస్ డాక్టర్స్ అయితే ఏమైంది ఆర్థోపెటిక్, పల్మనాలజీ, అలాగే ఆప్టమాలజిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వేంపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం వివిధ రకాలైన స్టాల్స్ ని దాదాపుగా 13 రకాల స్టాల్స్ ని ఏర్పాటు చేసుకున్నాము. హెల్ప్ డెస్క్ నుంచి మనకి ఎన్టీసీ డెస్క్, తర్వాత పోషకాహారం నుంచి ఐసీడీసీ వద్ద, అలాగే మందుల పంపిణీ, ల్యాబ్ సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క రోజులోనే అన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని మనము ఐడెంటిఫై చేయించి ఆ డాక్టర్ల చేత వారికి తగిన చికిత్స చేయించి మందులు పంపిణీ చేసి ఆ మందులు ఏ విధంగా వాడాలని చెప్పేసి కూడా వాళ్ళకి వివరించడానికి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని గమనించుకునేసి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా వాలంటీర్లు కూడా వారి పరిధిలో ఉన్నటువంటి అందరి సిటిజన్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటట్టుగా వారికి ఇన్ఫర్మేషన్ పంపించండి. అదేవిధంగా మనం ఇక్కడున్నటువంటి 250 టోకన్ ఈరోజు రెయిజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 250 మంది ఈ అవకాశాన్ని వినియోగించవచ్చు. అదే అంతేకాకుండా అక్కడికక్కడికి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇతరులకు కూడా స్కూల్ పిల్లలైతే మంది, అంగన్వాడీ పిల్లలైతే మంది కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. వాలంటీర్లందరూ కూడా వాళ్ళ ప్రజలకైతే ఏదైతే మనం స్లాట్ ఇచ్చినామో 4 నూన్ 8 నూన్ ఆ ప్రకారంగా ప్రజలు వచ్చేసి ఇక్కడ ఎటువంటి రద్దీ లేకుండా కూడా సమన్వయపరుచుకొని పోవాల్సింది కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా గుర్తించి సద్వినియోగం చేసుకోండి.